హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిరిలయ్య వంటలు. ఈరోజు సిరిలయ్య వంటల్లో నల్ల శనగలతో మంచి మసాలా కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఈ నల్ల శనగలు మనకు చాలా మంచివి. ఈ కర్రీ ప్రిపేర్ చేసుకోవడం కూడా చాలా సులభం. మనం ఎక్కువగా ఈ నల్ల శనగల్ని ప్రసాదానికే వాడతాం కదా, అలా కాకుండా ఇలా కర్రీని కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ నల్ల శనగల కర్రీ కోసం నేను ఇక్కడ ఒక కప్పు శనగలు తీసుకొని వీటిని రాత్రంతా నానబెట్టుకున్నాను. కూర కోసం ముందుగా మసాలాని రెడీ చేసుకోవాలి. దీనికోసం ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో 2 ఉల్లిపాయలు 2 టమాటాలని ఇలా కట్ చేసుకొని వీటిని మెత్తగా మిక్సీ చేసుకోవాలి. చూసారా, ఈ విధంగా పేస్ట్ చేసి పక్కన ఉంచుకుందాం. ఇప్పుడు కూర కోసం ఒక కుక్కర్ పెట్టుకొని అందులో 4 to 5 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక 3-4 పచ్చిమిర్చి చీలికలు, కొద్దిగా కరివేపాకు, 1/2 స్పూన్ జీలకర్ర వేసుకొని వీటన్నిటిని 1 నిమిషం పాటు వేయించాలి. ఇవి కాస్త వేగాక హోల్ గరం మసాలా వేసుకొని వీటిని కూడా 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఇలా వేయించుకునేక ఇందులోనే మనం ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్న ఉల్లి టమాటా పేస్ట్ని కూడా వేసుకోవాలి. ఈ ఉల్లి టమాటా పేస్ట్ని చిన్న మంటపై బాగా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. చూసారా, ఇక్కడ ఉల్లి టమాటా పేస్ట్ కాస్త వేగింది. ఇలా వేయించుకునేక ఇందులోనే 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇది పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. చిన్న మంటపై 2-3 నిమిషాల పాటు వేయించుకునేక ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు, పసుపు, కారం, ధనియా పౌడర్ వేసుకోవాలి. ఈ మసాలాలన్నీ కూడా ఉల్లి టమాటాతో పాటు వేయించాలి. ఇలా మసాలా ముద్దంతా బాగా వేయించుకునేక ఇందులోనే మనం ముందుగా నానబెట్టుకున్న శనగలంతటిని వేసుకోవాలి. ఈ శనగలకి మసాలా బాగా పట్టేలా 2-3 నిమిషాల పాటు మసాలా ముద్దతో పాటు వేయించుకోవాలి. 2 నిమిషాల పాటు వేయించుకుంటే శనగలు ఇక్కడ బాగా వేగిపోయాయి. ఇలా వేయించుకునేక ఇందులోనే శనగల్ని ఉడికించుకునేందుకు సరిపడా 1 గ్లాస్ వాటర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. దీనంతటిని ఒకసారి బాగా కలుపుకునేక ఇందులోనే 1/2 స్పూన్ గరం మసాలా, సన్నగా తురుము పెట్టుకున్న కొత్తిమీర తురుము వేసుకొని మరొకసారి బాగా కలుపుకోవాలి. ఇలా అంతటినీ కలుపుకునేక కుక్కర్ మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో 3 విజిల్స్ వేయించుకుంటే శనగలు బాగా ఉడికిపోతాయి. 3 విజిల్స్ వేయించుకునేక స్టవ్ ఆఫ్ చేసుకొని కుక్కర్ చల్లార్చుకోవాలి. కుక్కర్ కాస్త చల్లారాక మూత తెరిచి చూద్దాం. చూసారా, ఇక్కడ కూర రెడీ అయిపోయింది. శనగలు కూడా ఇక్కడ మెత్తగా ఉడికిపోయాయి. ఎంతో సులభంగా చేసుకునే నల్ల శనగల మసాలా కర్రీ రెడీ అయిపోయింది. ఇది రైస్, చపాతీ, పూరి ఇందులోకి తీసుకున్న చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ఇలా శనగలతో కర్రీని ట్రై చేయండి ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చినట్టుగైతే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మరెన్నో రెసిపీస్ కోసం సిరిలయ్య వంటల ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో రెసిపీతో మీ ముందు ఉంటా, అంతవరకు బాయ్.